అందుకని ఇప్పుడు ఏంటంటే మీకు ప్రతి గ్యాస్ లో ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చి ప్రతి నెల మీకు 1000 రూపాయలు పెట్టి కొనుక్కోండి, ఉచితంగా ఇస్తారు. ప్రతి నెల మీరు రేషన్ షాప్ వెళ్ళి రేషన్ కొనుక్కుంటారు కదా, ఆ రేషన్ కు బదులు మీ అకౌంట్ లోకి, మగవాళ్ళ కాదు మీ ఆడవాళ్ళ అకౌంట్ లోకి 2500 చిన్న కుటుంబం ఉంటే, అదే నలుగురు పెద్ద కుటుంబం అయితే 3500 మీకే వేసేస్తారు. అది మీరు రేషన్ షాప్ వెళ్ళి మీకు నచ్చిన బియ్యం ఉప్పులు పప్పులు అన్ని తెలుసుకోవచ్చు. వికలాంగులు ఉంటే వాళ్ళకి 5000 రూపాయలు పెన్షన్, మళ్ళీ పిల్లలు ఉంటే హాస్టల్ సదుపాయాలు. పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా తీస్తే 100 కోట్ల నుంచి 200 కోట్ల ఆదాయం వచ్చి అవన్నీ మానుకుని ప్రజల్ని బాగు చేయడం కోసం, బాగు చేయడం కోసం, ఆంధ్రప్రదేశ్ బాగు చేయడం కోసం ఆయన. అందుకని ఇప్పుడు ఏంటంటే మీకు ప్రతి నెల గ్యాస్ ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చి ప్రతి నెల మీకు 1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటారు, ఉచితంగా ఇస్తారు. ప్రతి నెల మీరు రేషన్ షాప్ వెళ్ళి రేషన్ కొనుక్కుంటారు కదా, ఆ రేషన్ కు బదులు మీ అకౌంట్ లోకి, మగవాళ్ళ కాదు మీ ఆడవాళ్ళ అకౌంట్ లోకి 2500 చిన్న కుటుంబం ఉంటే, అదే నలుగురు పెద్ద కుటుంబం అయితే 3500 మీకే వేసేస్తారు. అది మీరు రేషన్ షాప్ వెళ్ళి మీకు నచ్చిన బియ్యం ఉప్పులు పప్పులు అన్ని తెచ్చుకోవచ్చు. వికలాంగులు ఉంటే వాళ్ళకి 5000 రూపాయలు పెన్షన్, మళ్ళీ పిల్లలు ఉంటే హాస్టల్ సదుపాయాలు. పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా తీస్తే 100 కోట్ల నుంచి 200 కోట్ల ఆదాయం వచ్చి అవన్నీ మానుకుని ప్రజల్ని బాగు చేయడం కోసం, బాగు చేయడం కోసం, ఆంధ్రప్రదేశ్ బాగు చేయడం కోసం ఆయన.